మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలో భాగంగా దెందులూరు నియోజకవర్గంలోని విజయరాయి గ్రామంలో పెదర్ల రాంబాబు ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షకు మాజీ శ్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీతల సుజాత మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. ఒక మచ్చలేని నాయకుడు 45 సంవత్సరాలు రాజకీయ సుపరిపాలన అందించినటువంటి వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు గారిని వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అక్రమంగా కక్షపూరితంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. 19 రోజులుగా రిలే నిరాహార దీక్షలు రాష్ట్రంలో జరుగుతున్నాయి. మరి ఈ రోజున మరి దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని ప్రభాకర్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి విజయరాయిలో ఈ రోజున అందరం కూడా రిలే నిరాహార దీక్ష కూర్చోవటం జరిగింది. మరి ఏలూరు పార్లమెంట్ అధ్యక్షులు గౌరవ గన్నె ఆంజనేయులు గారు, మరి అదేవిధంగా నేను, జనసేన నాయకులు అందరం కూడా సంఘీభావం ప్రకటించడానికి రావటం జరిగింది. ఈ రోజున ఆనాడు జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసులో లక్షలాది కోట్ల రూపాయల అవినీతి కేసులో 16 నెలలు జైల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు బయటకు వచ్చారా లేదా? జగనన్న వదిలిన బాణాన్ని అంటూ షర్మిలారెడ్డి గారు బయటకు వచ్చారు. వాళ్ళ ఆయన తల్లి విజయలక్ష్మి గారు బయటకు వచ్చారు, భార్య భారతిరెడ్డి గారు బయటకు వచ్చారు. అప్పుడు వాళ్ళు వచ్చి మా అన్న ఏ తప్పు చేయలేదు, మా బిడ్డ ఏ తప్పు చేయలేదు అని ప్రజల దగ్గరికి వచ్చి చెప్పడానికి పాదయాత్ర చేశారు, అవునా కాదండి? మరి ఈ రోజున ప్రతి ఒక్కరూ తెలుగు వారందరూ కూడా ఖండిస్తూ అలాంటి 74 సంవత్సరాల వయసులో అంత మచ్చలేని నీతి నిజాయితీ కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఒక కక్షపూరితంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ సంఘీభావంగా అందరూ ముందుకు వస్తున్నారు. ఈ రోజున వాళ్ళ కుటుంబ సభ్యులు బయటకు రావడం తప్పండి, నేను ప్రజలకు తెలియజేస్తున్నా. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు బయటకు వచ్చారా లేదా? మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని నువ్వు అక్రమంగా జైల్లో పెడితే మరి భువనేశ్వరి గారు, బ్రాహ్మణి గారు బయటకు వస్తే తప్ప? ఈ రోజా అసలు నోరా తాటి మట్ట ఆమెది? అసలు ఆమెకు మానసిక పరిస్థితి సరిగ్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోమని నేను మీడియా ద్వారా తెలియపరుస్తున్నా. ఆమె నోటికి అద్దు అదుపు ఉండదు, ఏం మాట్లాడితే అర్థం కాదు. భువనేశ్వరి గారిని, బ్రాహ్మణి గారిని కూడా అసలు కామెంట్ చేస్తున్నావు, అసలు నీ మైండ్ ఎక్కడికి దొబ్బింది? నిజంగానే నీ మైండ్ దొబ్బింది కాబట్టి నువ్వు ఏది పడితే మాట్లాడుతున్నావు. రోజా ఈరోజు పదవి చూసుకుని విర్రవీగిపోతున్నావు నువ్వు. ఈ రోజున వైసీపీ పేటీఎం బ్యాచ్ మరి మహిళలైనటువంటి బ్రాహ్మణి గారి మీద, భువనేశ్వరి గారి మీద మరి చాలా అసభ్యకరమైనటువంటి పోస్టింగ్కి పెడుతున్నారు. వీటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏ ఆ మహిళలు, వీళ్ళ మహిళలు కాదా, వీళ్ళు బయటకు వచ్చి అంటే ఇప్పుడు నా భర్తను అక్రమంగా జైల్లో పెట్టారని ప్రజలకు చెప్పడం భువనేశ్వరి గారు తప్ప, మా మామగారిని అక్రమంగా పెట్టారని బ్రాహ్మణి గారు బయటికి రావటం తప్ప, మరి లోకేష్ గారి మీద గారు కూడా రింగ్ రోడ్లో ఏదో A14గా పెట్టేసి కొత్తగా ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. ఈ రోజున వైసీపీ ప్రభుత్వం కావాల్సుకున్న తెలుగుదేశం పార్టీని వాళ్ళని టార్గెట్గా పెట్టుకుని అధికారం వచ్చినప్పటి నుంచి కూడా అచ్చెన్నాయుడు గారిని మొదలుకొని అందరి మీద అక్రమ కేసులు పెట్టారు, అరెస్ట్ చేశారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులను అరెస్ట్ చేసేస్తే తెలుగుదేశం పార్టీ వీక్ అయిపోతుంది. మనం ఎలాగూ కూడా అంటే ఓటర్లను కూడా ఈ రోజున ఓట్లు కూడా తొలగించేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల యొక్క ఓట్లు కూడా వైసీపీ వాళ్ళు అక్రమంగా తొలగించే కార్యక్రమం చేపట్టారు. ఈ ఓట్లు కూడా తొలగించేసి ఎలా అయినా సరే టీడీపీని దెబ్బ కొట్టాలని ఒక కుట్ర ఆలోచితంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. మేమేం భయపడట్లేదు, మాకు చట్టం మీద గౌరవం ఉంది, న్యాయం మీద నమ్మకం ఉంది, ధర్మం ఎప్పటికైనా నిలబడుతుందని మేము నమ్ముతూ ఈ రోజున శాంతియుతంగా దీక్షలు చేస్తున్నాం. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు సిఐడిని చేతిలో పెట్టుకుని, పోలీసులను చేతిలో పెట్టుకుని మా నాయకులను అందరినీ హౌస్ అరెస్టులు చేసి అక్రమ అరెస్టులు చేస్తున్నారు. మేము 70 లక్షల మంది కార్యకర్తలు ఉన్నాం, మేమందరం కూడా కట్టకట్టుకుని బయటకు వస్తే ఎన్ని పోలీస్ స్టేషన్లు పెడతావు, ఎంతమందిని అరెస్ట్ చేస్తావు, ఎంతమందిని అరెస్ట్ చేసి నువ్వు జైల్లో పెడతావు, ఎంతకాలం పెట్టగలుగుతావు? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలన్నిటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేనేజ్ చేసేస్తున్నారు. ఈ రోజున ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు.
పాప మచ్చలేని నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఈ వయసులో ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదని వాళ్ళ వైసీపీల కింద స్థాయి వాళ్ళు కూడా బాధపడే పరిస్థితి, తెలుగు వారందరూ బాధపడే పరిస్థితి. డెఫినెట్ గా ఇంతకింతకు వైసీపీ అనుభవించేలాగా త్వరలోనే ప్రజాక్షేత్రంలో ప్రజలే తేల్చడానికి, వైసీపీ భవిష్యత్తు తేల్చడానికి సిద్ధంగా ఉన్నారు.